సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? నాలుగేళ్ళ జరిగిన అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉంది. సంక్షేమ పథకాలు అనేవి కూడా టైం టు టైం ఒక్కరోజు కూడా తేడా లేకుండా ప్రతి సంవత్సరం విద్యాదీవెన కానీ పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పేదలకు పెన్షన్లు కానీ ఇవ్వటం, 1వ తారీఖు పొద్దున్నే 6 గంటలకు వచ్చి చూస్తే ఈ రోడ్లు, విద్య, వైద్యం చాలా బ్రహ్మాండంగా పరిపాలన సాగుతుంది. దాంట్లో ఏమి పొరపాటు ఏమి లేదు. అది అంటే పవన్ కళ్యాణ్ వారాహయాత్ర చేస్తున్నారు కదండి, ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేన పార్టీకి ఏం అవకాశం ఇస్తారా? అస్సలు అక్కడ సోదిలో కూడా ఉండడండి ఆయన, ఊరక ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి తిరగటం తప్ప ఆయన ఏదో ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ జిల్లాలకి నేను పరిమమవుతాను, ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ రాకూడదు అనేది ఏం పని అండి? ఆ మాటలేంటి? తరిమి కొడతాను ఒక్కొక్కరిని వైసీపీ కార్యకర్తని అంటాడు. ఎంతవరకు ఆయన్ని రెండు జిల్లాలకి నాయకత్వమా? ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఈయన ఆర్గనైజింగ్ చేయలేడా? ఒంటరిగా పోటీ చేయలేడా? చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఇంత ఈ బాధలన్నీ పడుతున్నావా? ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు తీసుకున్నాడో అది లెక్క పక్కలేదు. నేను డబ్బులు ఇవ్వనంటాడు, ఓట్లు కొనాలంటాడు, ఎంతవరకు గ్యారంటీ ఇది? ఒక నాయకుడిగా డబ్బు తీసుకొని అదర్ పార్టీ అతన్ని ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు తగతగలాడుతున్నావు. ఇంత సంక్షేమ కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలకి చీకొడుతున్నారు. లోకేష్ పాదయాత్ర కూడా చేస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేస్తామంటున్నారు లోకేష్ గారు, ఏం చెప్తారు? ఏమండి, ఏం అభివృద్ధి చేస్తారు వాళ్ళు? గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. ఆయన పరిపాలన, ఆయన నీతి నియమాలు, చెప్పిన మాట తప్పడం, హామీలు ఇవ్వటం, అవి చేయకుండా పక్కనేయటం, ఇదంతా ప్రజలు చూశారు, ప్రజలు గమనించారు, ప్రజలు అనుభవించారు. ఇక ఆయన మళ్ళీ కొత్తగా ఏం చేస్తాడు ఇప్పుడు? అంటే జగన్ ఇచ్చే పథకాలన్నీ ఇస్తానని చెప్తున్నాడా, లేదా ఇది తీసేసి ఏమన్నా వేరేగా ఇస్తాడా? ఉన్నాయన్నీ అనేక రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు అందుకుంటున్నారు. ఇక నువ్వేమిస్తావు? వచ్చి ఈ తీసేసి వేరే ఇస్తావా? ఈ ఉంచి కొనసాగించి ఇంకా ఆదరణ ఇస్తావా? ఏంటో చెప్పవే, వివరంగా చెప్పు, ఇంకా ఏం చేస్తావు? విజయవాడ అభివృద్ధి ఎలా ఉంది సార్? వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యంగా విజయవాడ బ్రహ్మాండంగా ఉందండి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వేశారు, చాలా చక్కగా ఉంది. ఖచ్చితంగా మరలా విజయవాడలో అన్ని నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసిన అవకాశం? కైవసం చేసుకుంటుందండి. 3 సీట్లు కూడా విజయవాడ నగరంలో కైవసం చేసుకోవడానికి ఖచ్చితంగా కూడా ఉంటుంది. కొంత ఆర్గనైజేషన్లో తేడా లేకుండా చేసుకోవాలి. లోకేష్, పవన్ కళ్యాణ్ మరి యొక్క లోకేష్ శివగలం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారయాత్ర మీ పార్టీ పైన ఎఫర్ట్ పడే అవకాశాలు లేవా? అంటే వైఎస్ఆర్సీపీ పైన పడితే పడవచ్చు కొంత, కానీ గెలుపు మటుకు గ్యారంటీ. గెలుపు అనేది వైఎస్ఆర్సీపీదే. ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓటింగ్ వాళ్ళకి రాదు, చంద్రబాబుకి రాదు, పవన్ కళ్యాణ్కి రాదు. ఇద్దరు కలిసినా కూడా వైసీపీ గెలుస్తుంది. ఈరోజు పిల్లలకు సంబంధించి అమ్మ ఒడి కూడా విడుదల చేస్తున్నారు, ఏంటి సార్ పిల్లల పట్ల కూడా, యువత పట్ల కూడా, చదువుకునే విద్యార్థుల పట్ల ఎటువంటి ప్రాధాన్యత చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? బ్రహ్మాండంగా చూపిస్తున్నారండి. ఈరోజు విడుదల చేస్తున్నారని పేపర్లో చూసాం. అది చాలా మంచి కార్యక్రమం, అందరికీ ఉపయోగపడే కార్యక్రమం, స్టేట్ మొత్తం కూడా పిల్లలందరికీ ఉపయోగపడే కార్యక్రమం. అన్ని స్కూళ్ళల్లో షూలు, బట్టలు, డ్రెస్సులు అన్నీ ఇస్తున్నారు. పిల్లలకి ఇబ్బంది ఏమి లేదు, బ్రహ్మాండంగా చదువుకొని పైకి వస్తారు.